సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. సుముఖస్య ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. శనివారం సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపినాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా సురేష స్వామి మాట్లాడుతూ, మనుషులు కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతమని, విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి, రెండోది సంకటహర చతుర్థి అని, పౌర్ణమి తరువాత నాలుగవ రోజు వచ్చే చతుర్థి రోజును చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతమని అంటారని తెలియజేశారు. సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామి వారికి పూజలు నిర్వహించడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపినాథరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, డిపి ఆనంద్, మురళి, వాసు, వేలూరు పాపిరెడ్డి, కృష్ణయ్య, నాదమునిరెడ్డి, విజయలక్ష్మి, శాంతి, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మూడు విశేషమైన తిథులు కలిసింది. ఏమి తిథి అంటే వినాయకుడికి విశేషమైన సంకటహర చతుర్థి, అది శనివారం. మన వెంకటేశ్వర స్వామికి చాలా విశేషమైన శనివారం. దాంట్లో విశేషంగా తిరుమల శనివారం మూడవది, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఈ ముగ్గురికి కలిగిందే అగ్రజుడు మన వినాయకుడు. అంతటి విశేషమైన సంకటహర చతుర్థి ఈరోజు. అందరికీ ఒక్కొక్క సంకటం, ఒకరికి ఒకటి కాదు, ఎవరు చెప్పరు, వాళ్ళ వాళ్ళ పౌరోహితుల దగ్గర చెప్పనే చెప్పరు. కారణం ఏమంటే కాన్ఫిడెన్షియల్, దైవం దగ్గర చెప్పుకుంటారు. అట్లాంటిది ఆ విశేషమైన సంకటహర చతుర్థి. ఒకరికి ఆరోగ్యము, ఒకరికి ఐశ్వర్యము, ఐశ్వర్యం ఉన్నా కూడా ఇంకొకరికి ఇల్లు, ఇంకొకరికి పిల్లలు, ఇంకొకరికి పాణిగ్రహణము, వివాహము, ఇంకొకరికి విద్య, ఇట్లా అన్నీ ఒక్కొక్క సంకటం. ఆ మార్జిన్లో వచ్చేటప్పుడు తుది దశలో ఆయన్ని మొక్కుతాం. అది ప్రథమంగా మొక్కేది ఆది మూల గణపతి. అందరికీ, అన్ని కులస్థులకి ఇది అంతటి విశేషమైన స్థిరవారమైన శనివారంలో, తిరుమల శనివారంలో సంకటహర చతుర్థి. గోపినాథరెడ్డి గారి ఆధ్వర్యము, ధర్మకర్త చెంగారెడ్డి గారి ఆధ్వర్యము, సుబ్రహ్మణ్యరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల చాలా ఆనందంగా భక్తులు దినదిన ప్రవర్ధమానంగా ఎక్కువ అవుతున్నారు. అది ఆయన విశేషము విఘ్నేశ్వర స్వామిది. వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరేటట్టే ఉంది ఇక్కడ.